నమస్కారం. పల్లూలి ఛానల్కు స్వాగతం. కొలిమిగుండ్ల మండలం వార్తా విశేషాలు. సమర్పణ జ్యోతి ఆర్ట్స్ క్రియేషన్స్. వ్యాఖ్యాత పల్లూలి శేఖర్బాబు. కొలిమిగుండ్లలో ఆదివారం పసుపు కుంకుమ రెండవ విడత చెక్కుల పంపిణీ మరియు పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కొలిమిగుండ్లలోని సాయి సదన్ ఆడిటోరియంలో నిర్వహించారు. ముఖ్యతిథిగా బనగానపల్లి శాసనసభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి హాజరై సాయి సదన్ ఆడిటోరియంలో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మహిళా సంక్షేమమే టీడీపీ ధ్యేయమని అన్నారు. పొదుపు మహిళలకు పసుపు కుంకుమ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శోభారాణి, మూలే రామేశ్వరరెడ్డి, నంద్యాల రామేశ్వరరెడ్డి, విఆర్ లక్ష్మీరెడ్డి, పోతిరెడ్డి వెంకట సుబ్బారెడ్డితో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కనకాదిరిపల్లి గ్రామంలో పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ మరియు పింఛన్ల పంపిణీ కార్యక్రమం టీడీపీ కో కన్వీనర్ విఆర్ లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. పేదల సంక్షేమమే చంద్రబాబు ధ్యేయమని విఆర్ లక్ష్మీరెడ్డి అన్నారు. అనంతరం ఆయన పసుపు కుంకుమ చెక్కులు మహిళలకు పంపిణీ చేశారు. పెండిగూడ గ్రామములో మండల తెలుగు యువత అధ్యక్షులు హుసేన్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. చెక్కులు పంపిణీ చేశారు. బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కొలిమిగుండ్లకు చెందిన గూడూరు శివరామిరెడ్డిని ఎంపిక చేసినట్లు శివరామిరెడ్డి తెలిపారు. నిన్ను నమ్మం బాబు కార్యక్రమం తిమ్మనాయనపేట గ్రామములో ఆదివారం సాయంత్రము నిర్వహించారు. ముఖ్యతిథిగా మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డితో పాటు వైకాపా సీనియర్ నేత ఎర్రబోతల వెంకటరెడ్డి, మండల కన్వీనర్ అంబటి గురువిరెడ్డి పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని, జగన్ను సీఎం చేసుకోవాలని కాటసాని రామిరెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. పల్లూలి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్లు నొక్కండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. ప్రేక్షకులకు ధన్యవాదములు.